గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో గ్లోబల్ క్యూస్ ఈ ఉదయం నెగిటివ్గా ఉన్నాయి గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ముగియడంతో ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలోనూ ఇప్పుడు వీక్నెస్ కనిపిస్తోంది సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పదిహేడు పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది ఫార్టీ ఎయిట్ థర్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది కానీ నిన్న మన మార్కెట్లో ఇంట్రాడే ప్రాఫిట్ బుకింగ్ అలాగే కొంత కన్విక్షన్ లేకపోవడం ఇటువంటి అంశాల కారణంగా మార్కెట్ ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది అలాగే బయ్యింగ్ కూడా కొరవటం మనం గమనించాం ఉదయం షార్ట్ కవరింగ్తో కొంత బయంగ్ మనం గమనించినప్పటికీ కూడా క్లోజింగ్ సమయానికి మార్కెట్స్ వీక్ అయ్యాయి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీలు సో యూరోప్ ఓపెనింగ్ బలహీనంగా ఉండడం కూడా సెంటిమెంట్ కొంత నెగిటివ్గా తీసుకువెళ్ళిందని చెప్పుకోవచ్చు నిఫ్టీకి ప్రధానంగా ఫార్టీ నైన్ హండ్రెడ్ పైన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురవుతుంది ఎక్కడికక్కడ పది ఇరవై పాయింట్లకు కూడా మనం రెసిస్టెన్స్ ఎదుర్కోవడం మనం గమనిస్తున్నాం దీంతో ఒక ల్యాక్ క్లస్టర్ సైడ్ వేస్ ట్రెండ్ గమనిస్తున్నాం అలాగే రాబోయే బడ్జెట్ ఫ్రైడే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ని యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్కి సంబంధించిన అంచనాలు ఆశలు కూడా మార్కెట్కు స్ట్రెంత్ ఇవ్వలేకపోతున్నాయి దీంతో ఫ్రై కానీ ఫ్రైడే ఈవెంట్ కోసం మాత్రం మార్కెట్స్ చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఇంకా మూడు రోజులే మూడు సెషన్సే మిగిలి ఉంది అలాగే రైల్వే బడ్జెట్కు ముందు సాధారణంగా ఆయా స్టాక్స్లో ఉండే జోష్ కూడా ఈసారి కనపడటం లేదు లాభాల స్వీకరణ కనిపించింది నిన్న కాలింది రైల్ బీఈఎంఎల్ కెర్నెక్స్ టీటాగర్ వ్యాగన్స్ ఇటువంటి స్టాక్స్లో లాభాల స్వీకరణ మనం గమనించాం ఇవన్నీ కూడా నష్టాలతో ముగిసాయి సో ఓవరాల్గా ఈసారి బడ్జెట్పై మార్కెట్ చాలా తక్కువ ఆశలు పెట్టుకుంది ఇది ఒక విధంగా మంచిదే అనుకోవచ్చు ఎందుకంటే బడ్జెట్లో పాజిటివ్ సర్ప్రైజ్ ఉన్నా లేదా నెగిటివ్ సర్ప్రైజ్ ఉన్నా కూడా ఎక్కువ హైప్ లేకపోవడం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఈ నెగిటివ్ ట్రెండ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా కూడా మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసిందన్న ఉద్దేశంతో ఎక్కువగా మనం భారీ నష్టాలను చవిచూడాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మాత్రం నిన్న కొంత ఎదురీదయ్యి లాభాలతో మిగిసాయి ఇంత వీక్ మార్కెట్లో కూడా బీపీసీ ఎలమెంట్ స్టాక్స్లో ఫండ్స్ కొనుగోలు సాగించాయి అలాగే మరొక ప్రధానమైన సెక్టర్ లాభపడిన సెక్టర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఇవన్నీ లాభాలతో ముగిశాయి సో టెలికామ్ స్టాక్స్లో యాజ్ యూజువల్ అమ్మకాలు కొనసాగాయి ఐటీని మాత్రం డిఫెన్సివ్ బెడ్స్గా మిగిలాయి లాభాలతో ముగిశాయి సో ప్రస్తుతానికి గ్లోబల్ డెవలప్మెంట్సే మార్కెట్స్ని శాసిస్తున్నాయి లోకల్ ఫ్యాక్టర్స్ కంటే కూడా లోకల్గా మనం గమనిస్తే చెప్పుకోదగిన నెగిటివ్ అయితే ఏమీ లేవు కేవలం చైనీస్ మార్కెట్నో గ్రీస్ మార్కెట్నో ఇటువంటి ఫ్యాక్టర్స్ మాత్రమే మనం అనుసరించాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మార్కెట్స్ ట్రెండ్ గురించిన విశ్లేషణ అందించడానికి ఎనలిస్ కుటుంబరావు గారు శేష్ గారు సిద్ధంగా ఉన్నారు సో కుటుంబరావు బడ్జెట్కు ముందు నార్మల్గా ఉండే హైప్ కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేదా అటువంటివి ఏవి ఈసారి కనపడలేదు ఎందు అంటారు ఒకటండి ఈసారి ఏంటంటే గ్లోబల్లీ మార్కెట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ హ్యూజ్ ప్రాఫిట్స్ గెయిన్ చేసినాయి కాబట్టి ఎక్స్ట్రీమ్లీ కాషియస్గా బిహేవ్ చేయటం చూసాం ఈ టూ థౌజండ్ కొత్త అనమాట అయితే క్లియర్గా మన దగ్గరకు వచ్చేసేపాటికి రిపీటెడ్ టాక్ ఏదైతే వచ్చిందో దట్ స్ట్రీమ్లెస్ ప్యాకేజెస్ రోల్ బ్యాక్ అవుతాయి ఇటు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి గవర్నమెంట్ స్ట్రింజెంట్ స్టెప్స్ తీసుకుంటుంది కాబట్టి అనుకున్నంత సాఫ్ట్ బడ్జెట్ ఉండదు హార్డ్ బడ్జెట్ ఉండొచ్చు కాస్త ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ ప్రాబ్లమ్ని సీరియస్గా అడ్రస్ చేయాలి అదర్వైజ్ సౌడిన్ రేటింగే దెబ్బ తినొచ్చు అన్నట్టు కూడా స్టాక్ రావటంతో ఆపరేటర్స్ అవనండి ఇటు మార్కెట్ ప్లేయర్స్ అవనండి అందరూ కూడా చాలా కాషన్ చూపిస్తున్నారనమాట బట్ నేను అనుకోవటం దిస్ కాషన్ కాస్త బెటర్ మార్కెట్స్కి ఎందుకంటే పోస్ట్ బడ్జెట్ స్టీప్ ఫాల్ రాకపోవచ్చు అని అనుకుంటున్నాను నిన్న ఒకటి పాజిటివ్ ఫ్యాక్ట్ ఏంటంటే పీసీఆర్ అంటే ఫుట్ కాల్ రేషియో వన్ పాయింట్ జీరో ఫైవ్ దాకా పడిపోయింది అంటే క్లియర్లీ ఓవర్ సోల్డ్ జోన్లోకి ఉంది కాబట్టి ఎనీ పాజిటివ్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ మార్కెట్ ఫ్రెండ్లీగా ఉందంటే కనుక హ్యూజ్ షార్ట్ కవరింగ్ పోస్ట్ బడ్జెట్ వచ్చేటట్టు ఉంది అండ్ మోర్ ఓవర్ క్లియర్గా ఈ ఎటువంటి పాజిటివ్ అంచనాలు మార్కెట్ మార్కెట్కు ఇన్స్పిరేషన్ ఇచ్చే అవకాశాలు కనుక అంటే ఒక్కటండి ఎందుకంటే ఇప్పుడు న్యూ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో ఏదైతే ఉందో కనుక అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అగేన్స్ తీసేసి ఒకటే సింగిల్ ట్యాక్స్ అంటున్నారు షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి అన్నది అలాంటివన్నీ కూడా ఇప్పుడు అడ్రస్ చేయకుండా ఒక రోడ్ మ్యాప్ అంటూ ఇచ్చేసి ఈ ట్యాక్స్ కూడా ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఉండదు అండ్ సిమిలర్లీ జీఎస్టీ కూడా ఎప్పుడు వస్తుంది అనేది రోల్ రోడ్ మ్యాప్ చెప్పాలి అండ్ ఆల్రెడీ సిమిలర్స్ ప్యాకేజ్లో సర్వీస్ ట్యాక్స్ వరకు టెన్ పర్సెంట్కి తగ్గించారు అది ట్వెల్వ్ పర్సెంట్కి హైక్ చేస్తారని అనుకుంటున్నారు ట్వెల్వ్ పర్సెంట్ కాకుండా సే వన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి లెవెన్ పర్సెంట్ చేశారనుకోండి ఇటువంటివన్నీ మార్కెట్కి కాస్త పాజిటివ్గా ఉంటాయి బట్ డెఫినెట్లీ వాల్యూమ్స్కి వచ్చేసేపాటికి క్లియర్లీ రిపీటెడ్గా మనం చెప్తున్నాం బడ్జెట్ ఇది సెటిల్మెంట్ నెక్స్ట్ డే నాడు బడ్జెట్ వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ ఓలటల్కి తట్టుకోవడం కష్టం అని చెప్పి చాలామంది పొజిషన్స్ రోల్ ఓవర్ చేయట్లా అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ రోజున పొజిషన్స్ తీసుకుందాం అంటే మళ్ళీ మండే నాడు హాలిడే వస్తుంది హోలీ ఫెస్టివల్ వల్ల కాబట్టి త్రీ డేస్ లాంగ్ గ్యాప్ వస్తుంది పోస్ట్ బడ్జెట్ ఫ్రైడే ట్రేడింగ్ తర్వాత కాబట్టి కూడా చాలామంది స్పెక్యులేటర్స్ ఏంటంటే ఇంత హ్యూజ్ రిస్క్ మనం ఎందుకు తీసుకోవాలి యాస్ ఆఫ్ నో చాలా కాషియస్గా ఉంటే బెటర్ అని చెప్పేసి అండ్ మనం మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్ కూడా చూస్తే దాదాపు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్లో సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ నిఫ్టీ ఉంది నిఫ్టీ పొజిషన్స్ తీసేసినా సరే దాదాపు ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ థౌజండ్ క్రోర్స్ రోల్ ఓవర్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఎడిషనల్ మార్జిన్ కావాల్సి వస్తుంది కొత్త సెటిల్మెంట్కి మరి బ్రోకర్స్ కూడా చాలామంది స్పెక్యులేటర్స్కి అలౌ చేయకపోవచ్చు ఇంత బడ్జెట్ వాలిటిలిటీ ఉంది కాబట్టి అన్లెస్ అప్ ఫ్రంట్ మార్జిన్ పెడితే తప్పితే చేయనీయం అని చెప్పేసి కాబట్టి నేను అనుకోవటం ఈ సబ్జూడ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కంటిన్యూ అవుతుంది బట్ నేను అనుకోవటం నథింగ్ టు వరీ టిల్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ బ్రీచ్ అయితే డౌన్ సైడ్ ఎందుకంటే ఫోర్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ టు ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ బ్యాండ్ ఏదైతే ఉందో అక్కడే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఉంది అక్కడే సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్ ఈ ఈఫెక్టాల్ కిందకొస్తే కనుక ఆ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం వీఆర్ ఇన్ ఫర్ వెరీ బ్యాడ్ టైమ్స్ మే ఆల్ ది వే ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ హండ్రెడ్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో స్లైడ్ అయ్యేసుకో ఉంటుంది బట్ డెఫినెట్లీ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ హ్యూజ్ సపోర్ట్ బ్యాండ్ కింద యాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను